అందరికీ నమస్కారం. తమలపాకులపై దీపం వెలిగిస్తే కలిగే మేలేంటి? తమలపాకులపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఏర్పడే శుభ ఫలితాలను తెలుసుకుంటే ఆశ్చర్యపోతారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. తమలపాకుల్లోని కాడలలో అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని, తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుందని, మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి నివాసం ఉంటారని విశ్వాసం. అలాంటి తమలపాకులపై దీపం వెలిగించడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. తాజా తమలపాకులు ఆరింటిని తీసుకోవాలి. ముఖ్యంగా తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి. చివర్లు లేని తమలపాకులు ఎప్పుడూ కూడా పూజకు ఉపయోగించకూడదు. అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకులపై కాడను తుంచుకోవాలి. అలా తుంచిన ఆరు ఆకులను నెమలి పించం వలె పూజ గదికి ముందు ఏదైనా ఒక టేబుల్పై సిద్ధం చేసుకోవాలి. దానిపై మట్టి ప్రమిదను ఉంచి తుంచిన ఆరు తమలపాకుల కాడలను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అలా నువ్వుల నూనెలో ఉన్న తమలపాకుల కాడల నుంచి మంచి వాసన వస్తుంది. ఈ వాసనను పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. సుఖ సంతోషాలు చేకూరుతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇందుకు కారణం తమలపాకులలో ముగ్గురమ్మలు కొలువై ఉండటమేనని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.